మీ ప్రచారం ఎలా జరుగుతుంది? ఈ పోటీ కేవలం ఇంత ప్రాంతంలో ఈ శ్రమ ఈ ఎదురీత ఎందుకోసం అంటే పీడి యాక్ట్ ఎందుకు సార్ మీ మీద పెట్టాల్సి వచ్చింది? ఓ ఎందుకు పెట్టాల్సి వచ్చిందనే దాని నేను ఎట్లా చెప్పలేను కానీ రాష్ట్రంలో జరిగినటువంటి మిలిటెంట్ ఉద్యమాలకు నాయకత్వం వహించి ఒక వరవడి చూపెట్టింది డాక్టర్ తెలుసుగాక. ఎందుకట్లా అంటే చెప్తే ఆశ్చర్యపోతారు మీరు. బలమైనటువంటి ఉద్యమాలు నడుస్తున్న సందర్భంలో అంటే ఆ సంఘటనే కారణమా మీపై కేసు పీడియా? అంతే కదా, వేరే ఇంకేం కారణం లేదు. అంతకుముందు అంటే ప్రభుత్వ ఉద్దేశం ఏంది మీ నాయకత్వంలో జరుగుతున్న ఉద్యమాలేనా? ఒక నాయకుడు టీఆర్ఎస్ పార్టీలో ఢిల్లీలో లాబింగ్ జరుగుతుండగా ఇంత మిలిటెంట్గా ఉద్యమం చేస్తే ఇది మొత్తం తెలంగాణకు స్ప్రెడ్ అయితే ఇది మొత్తం ఈ పందానే మారవచ్చు కదా. సో అదొక చాలా సీరియస్ డిబేట్ అది. సరే, ఇప్పుడు జరుగుతున్న పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థి మా ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి నన్ను గెలిపిస్తుందనే ధీమాతో ఉన్నారు అంటే మీరేమంటారు? మరి ప్రశ్నించే గొంతు లేదండి కొత్త ముచ్చట, పరిష్కరించే మనగా నేను అంటుండే ఆయన. సంక్షేమ పదాలు కూడా ఏమి అంటలేడు, అంత పెద్ద ధైర్యం కూడా ఏం చెప్తాడు. ఎందుకన్నా కానీ అంటే మేము ఉద్యోగాలు ఇచ్చినాము, కావాలంటే లెక్కలకు ఎక్కడికైనా రండి మేము చూపిస్తాం. నేను రెడీగా ఉన్నా మీరు చెప్పిన ప్రకారమే ఆఖేరు టీవీ మీరు ఏదో అంటున్నారో నేను ఛాలెంజ్ చేస్తామన్నా. మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఏమిటో మాట్లాడడానికి డిబేట్ సిద్ధమైతే ఐఎమ్ రెడీ. పల్లరాశి ఓపెన్ ఛాలెంజ్ చేస్తామన్నా. మీరు ప్రైవేట్ యూనివర్సిటీ తెచ్చుకుంది ఎందుకు సార్ కేజీ టు పీజీ అని చెప్పంటే అది ఆర్డర్ ఆఫ్ ద డే అండి. మీరు తెలుగు లేని మాటలు మాట్లాడద్దు అని చెప్పేసి అయ్యాళ్ళ వ్యాఖ్యాత మీద నేను విరుచుకుపడ్డారు. నేనేమంటున్నంటే ఐదు ప్రైవేట్ యూనివర్సిటీలు వస్తాయా సిగ్గు అనిపిస్తలా? సదురాన్ మల్లారెడ్డి కూడా ఇవాళ ఒక ప్రైవేట్ యూనివర్సిటీ వస్తాయి. తెలంగాణ ఇంటి పార్టీ అంటే విశ్వవిద్యాలయాలకు సంబంధించి కానీ ప్రజలకు సంబంధించిన సమస్యల్ని కానీ ఎక్కడ బలంగా ఉద్యమాలు చేసి పోరాటాలు చేసిన సందర్భాలు కనిపించలేదని విమర్శ ఉంది. ఇలాంటి సందర్భంలో మీరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు, ఎట్లా మీ విజయం సాధ్యమవుతుంది? నేనేమంటున్నా ఇవాళ నేను అడుగుతామన్నా, ఇవాళ ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికల్లో ఎవరు బలమైన ప్రత్యర్థి? మీకు ఈ ఎన్నికల్లో పట్టభద్రుల ఎన్నికల్లో మీకు ప్రధాన పోటీదారు ఎవరు అనుకుంటున్నారు? నేను పల్లా రాజిరెడ్డి వర్సెస్ చెరుకుసుధాకర్ యుద్ధం జరుగుతూ ఉన్నది. కోదండరాంకి ఎన్నికలతో సంబంధమే లేదు. ఇప్పుడు ఈ ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గంలో ప్రధానంగా మీ గెలుపుకు గల కారకాలు ఏమైనా ఉన్నాయా? 100% నేను రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ ఏదైతున్నారు అంటే ఈ రాష్ట్రం ఒక పనికిరాని దివాలాకోరు ప్రభుత్వము, దాన్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి పల్లరాజశ్వరరెడ్డి మాటలు మాట్లాడడం చేతలు చేయడం ఏమీ చేతగానటువంటి దద్దమ్మ అని స్పష్టంగా ఇంత పెద్ద మాట అన్నాం. ఇంత పెద్ద మాట అంటామని కూడా అన్నాం. ఎందుకన్నాం? అంటే ఇవి మీ గెలుపు కారకాలు అవుతాయా? 100% అవుతాయి.